మాజీ క్రికెటర్కు 2-3 పదవులుంటే తప్పేంటని టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ అంబుడ్స్మెన్ జస్టిస్ డీకే జైన్ నోటీసులు జారీ చేయడంపై అనిల్ కుంబ్లే స్పందించారు. ప్రతి దాంట్లోనూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయని కుంబ్లే అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాల పేరుతో మాజీ ఆటగాళ్లకు నోటీసులు ఇస్తుంటే ఆటలో వారి భాగస్వామ్యమే లేకుండా పోయే ప్రమాదముందని కుంబ్లే ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను ఎలా స్వీకరించారన్నది కూడా ముఖ్యమేనని కుంబ్లే అన్నారు. క్రికెట్లోనే కాదు, ప్రతి ప్రొఫెషనల్కు జీవితంలో పరస్పర విరుద్ధ ప్రయోజనం అనేది ఉంటుంది. అయితే దానిని మీరు ఏ కోణంలో స్వీకరించారో, అందులో మీ పాత్ర ఏమిటో ముందుగానే వెల్లడించడం కీలకం. ఇలా చేయడం ద్వారా ప్రజలు మనకు ఎలాంటి విరుద్ధ ప్రయోజనం లేదని విశ్వసిస్తారు. ప్రజలు దానిని నమ్మితే విరుద్ధ ప్రయోజనాలనే అంశమే లెక్కలోకి రాదు అని కుంబ్లే తెలిపాడు. జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉంటూ చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఉన్న ఇండియా సిమెంట్స్ లో రాహుల్ ద్రావిడ్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగటం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని ఎథిక్స్ ఆఫీసర్ కు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఇలాంటి కారణాలతో సీనియర్ క్రికెటర్లను క్రికెట్ కు దూరం చేయడం సరికాదని కుంబ్లే అన్నారు. ఇప్పటి వరకు భారత టెస్ట్ జట్టుకు దాదాపు 300 మంది ఆడారు. అందులో 50% జీవించి ఉన్నారు. వాళ్లే ఆటకు ఎంతో కొంత చేయగలరు, వాళ్లను వద్దంటే ఎలా అని అనిల్ కుంబ్లే ప్రశ్నించారు.